హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో ఏంటంటే మా స్టైల్ మసాలా పప్పు అనమాట. అంటే మసాలా పప్పు అంటే ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను, అది కాకుండా ఇది డిఫరెంట్ టైప్ అనమాట. ఈ మసాలా పప్పును ఇలా చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఆయిల్ వేస్తున్నాను. ఒక చిన్న గ్లాస్తోని 2 గ్లాసెస్ ఆయిల్ తీసుకున్నా, ఐ మీన్ కందిపప్పు తీసుకున్నాను. దీన్ని ఏంటంటే ఇలా ఆయిల్ తీసుకున్న తర్వాత మనం చేయాల్సింది జీలకర్ర ఆవాలు వేసేసేయాలి. ప్లస్ జీలకర్ర కొంచెం వేసేసాను. ఇలా వేసేసిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు వేసేసేయాలి. ఈ ఉల్లిపాయ ఈ పప్పు అనేది టేస్ట్ ఎక్కడ వస్తుంది అంటే ఈ ఉల్లిపాయలు ఫ్రై చేసే దగ్గరనే వస్తుంది. అంత బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 75% ఈ ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇంత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వడము, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వచ్చేసి కొంచెం ఫ్రెష్ అప్పటికప్పుడు వేస్తే ఇంకా బాగా భలే టేస్ట్ వస్తుంది అది అనమాట. మళ్ళీ ఈ పప్పు ఇలాంటి తినడం మూలాన మన ట్రైగ్లిజరైడ్స్ కూడా నార్మల్కి వస్తాయి అనమాట. ఇందులో ప్రోటీన్ ఉంటుంది కదా, ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి, తీసుకున్నప్పుడు వస్తుంది. అందుకే నేను ఈ పప్పు చూపిస్తున్నాను. ఈ ట్రైగ్లిజరైడ్స్కు మెయిన్ బ్రేక్ఫాస్ట్ ప్లస్ డిన్నర్ కూడా నేను చూపిస్తున్నాను కదా. సో ఈ 2 డేస్ అయితే నేను రెగ్యులర్గా తీసుకున్నవే కాబట్టి నేను వీడియో పెట్టలేదన్నమాట. కొంచెం డిఫరెంట్గా తీసుకున్నప్పుడు మళ్ళీ తప్పకుండా వీడియో పెడతాను. ఇలా అయిన తర్వాత ఇప్పుడు పసుపు వేసేస్తున్నా చూడండి. ఈ పసుపు వేసేసిన తర్వాత ఏదైతే మనం నానబెట్టి పెట్టుకున్నామో కందిపప్పును ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు పప్పు వేస్తున్నాను చూడండి. ఇది కొంచెము బ్రాడ్గా ఉన్నది అంటే వెడల్ పైన బౌల్ పెట్టుకోవాలి ఈ పప్పు ఉడికించేటప్పుడు అలా అనమాట. అందుకే చాలా పెద్దది పెట్టాను, క్వాంటిటీ తక్కువైనా కానీ అది ఈజీగా ఉడికిపోతుంది. ప్లస్ ఫ్రీగా ఉడికితే బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట, ఇరుకిరుకుగా ఉడికించద్దు. ఇప్పుడు ఇందులో కంప్లీట్గా ప్రోటీన్స్ అన్నీ ఉంటవి. ఇప్పుడు వాటర్ వేస్తున్నాను చూడండి. పెట్టేద్దాం. ఇప్పుడు మనము ఇందులో ఒక ఆలు వేసేద్దాం. ఇంత ఆలు అనమాట ఇప్పుడు వేయాల్సింది. తొక్కతో ఇలాగే వేసేస్తాను, అంటే ఇదొక టేస్ట్ ఉంటుంది అనమాట. తొక్కతో వేసింది ఒక రకమైన టేస్ట్ ఉంటుంది, తొక్క తీసిన తర్వాత ఆలు ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనము దీన్ని ఒక హాఫ్ చూశాను, ఇంత పెద్దది తీసుకుని ఇందులో హాఫ్ మాత్రం వేస్తున్నాను. అంటే మనకు ఒకే కర్రీలో అన్నీ అందుతవి. ఇంకా ఇందులో వేయాల్సినవి ఒక 2 టమాటాస్ వేస్తానన్నమాట. ఒకే కర్రీలో మనకు అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇందులో డ్రై చిల్లీ తీసుకుంటాం ఇంత, అంటే దానికి మన టేస్ట్కి సరిపడా. మీరు తినే అంటే మీరు ఎంత స్పైసీగా తింటే ఎక్కువ మిర్చి వేసుకోండి, లేదు అంటే నేను ఎంత వేసానో. సో మళ్ళీ దీంట్లోనే ఒక 4 లవంగాస్ వేసాను అన్నమాట చూడండి. ప్లస్ సాల్ట్, ఈ పప్పుకు సరిపడా సాల్ట్ ఇందులోనే వేసేసేయాలి. ఒక 2 స్పూన్స్ హాఫ్ వేస్తున్నాను, ఎందుకంటే టమాటా కూడా ఉంది కాబట్టి వేసేస్తున్నాను. ప్లస్ కొంచెం ధనియా, పచ్చి ధనియా అన్నమాట, వేయించకుండా వేసే ధనియా
ధనియాలు. ఇది వేసేసి ఇది ఫైన్ పౌడర్లా చేసేసి అప్పుడు మనము ఇందులో వేసేసేయాలి. ఉత్తి పట్టేశాను, ఇప్పుడు వేసేస్తున్నా చూడండి. ఇలా మసాలా చేసి అంటే ఐ మీన్ అప్పుడప్పుడు ఇది ఫ్రెష్గా చేసేస్తే ఈ పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. రెగ్యులర్ మసాలా పప్పు రెగ్యులర్గా పప్పులు చేసే ఉంటాయి కదా, అలా కాకుండా ఇలా చేసి పెట్టండి. పిల్లలకు పుష్కలంగా ప్రోటీన్ అందుతుంది. ఇలాంటి ట్రైగ్లిసరైడ్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట దీంతో. సో మనము రోటీతో తినచ్చు ప్లస్ రైస్లో తినచ్చు. కాకపోతే ఈ ట్రైగ్లిసరైడ్స్ కోసము మనం ఏంటంటే రైస్ కొంచెం అవాయిడ్ చేస్తాం కాబట్టి జొన్న రొట్టెతో తింటే బాగుంటుంది. ఎంతవరకు 70% ఉడికింది అంటే పప్పు మధ్యలో వైట్ కనిపిస్తుంది చూడండి. సో అది ఉడికింది. ఇప్పుడు ఈ కారం అంతా పట్టే వరకు సిమ్లో పెట్టి ఉడికిచ్చేసేయాలి. ఉడికిచ్చేస్తే ఈ పప్పుతో తింటే అసలు అంటే నాన్ వెజ్ తినే అలవాటు లేదు కానీ నాన్ వెజ్ కంటే ఎక్కువ ఇందులో అన్నీ దొరుకుతాయి మనకు పోషకాలు. సో ఇప్పుడు చూసేద్దాం. ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ ఉడికింది. అసలైతే మనమైతే కుక్కర్లో ఉడికిస్తాం కదా, సో ఇలా ఉడికిస్తే మరీ అంత పెద్ద టైం పట్టదు. కాకపోతే మనం వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి అది ఉడకడం అనేది టైం తీసుకుంటుంది. కొందరేమో కొంచెం పప్పును మెత్తగానే తీసుకుంటారు, కానీ ఈ పప్పు మాత్రం ఇలానే ఉండాలి. అంటే 90% ఉడకాలి, మరీ మెత్తగా పేస్ట్లా ఉంటే బాగోదన్నమాట. ఇది అన్నమాట కన్సిస్టెన్సీ. ఇంత చిక్కగా ఇలా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ ఎలా అనిపిస్తుంది, పప్పు చిక్కగా వస్తుంది కదా పైన. సో ఇది అన్నమాట అసలైన మసాలా పప్పులో. ఇంకొక మసాలా పప్పు ఉంటుంది, అది మేము రెగ్యులర్గా చేసుకునేది, అది కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఇందులో మనకు ఆలు ఉంది ప్లస్ టమాటా ఉంది. ఇందులో వేయాల్సిన మసాలాలో ఒక రకమైన మసాలా మనం ప్రిపేర్ చేసి వేసాం కదా, ఇది చూడండి. నేను మళ్ళీ ఇప్పుడు సర్వ్ చేసుకొని చూపిస్తాను. ఇక ఈరోజు లంచ్ అన్నమాట ఇది. సో ఇంత రైస్, కొంచెం సేమియా ఉప్మా, ఈ రైస్లోకి ఇది అవిసె గింజల పౌడరు తప్పకుండా. నేను ఈ ఒమేగా 3 కదా మనకు కావాల్సింది. ఈ లంచ్లో ఫస్ట్ ఒక 2-3 ముద్దలు తిని కావాలంటే కొంచెం హాఫ్ వరకు రైస్ దాదాపు దీంతోనే తినేస్తాను. ఇందులో రైస్ దీనిలోనే వేసేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఇది మన పప్పు. ఇది అన్నమాట. సో ఈరోజు లంచ్ ఫస్ట్ మనము ఈ అవిసె గింజలతో తినేసేయాలి. వేడివేడి రైస్ కదా. ఈ ట్రైగ్లిజరైడ్స్ నేను ఈ లంచ్ నేను ఇలా తీసుకుంటాను అన్నమాట. అసలు కలిపొస్తలేదు, చాలా వేడి ఉంది. ఇది అవిసె గింజల పౌడర్తో ఫస్ట్ ఒక 2 ముద్దలు తిన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు పప్పుతో అన్నమాట. అంటే ఈ ఆఫ్టర్నూన్ టైంలో ఈ హీట్కు అన్నీ వేడివేడి ఉండేసరికి అసలు కలిపొస్తలేదు. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. తప్పకుండా ఈ స్టైల్లో ఒక్కసారి పప్పు చేసి చూడండి, ఎంత బాగా తింటారంటే అంత బాగా తింటారు. ఇందులో ప్రోటీన్ ఉంటుంది. ఇందులో ఆలు 1 వేసాను, మరీ ఎక్కువ వేయొద్దు. ఎక్కువ వేస్తే మళ్ళీ ఆలు కూడా ఎక్కువ తినద్దు మనం కార్బోహైడ్రేట్స్ కాబట్టి. ఇదేమో సేమియా స్వీట్గానే మనం ఏదో రకంగా వీట్ తీసుకున్నాం అనుకో, అది కూడా మనకు మంచి పోషకాలు అందిస్తుంది. ఇలా ప్రతిరోజు తింటే నార్మల్ అయిపోతుంది. మార్నింగ్ ఒకటేమో వెజిటేబుల్స్, ఈవినింగ్ ఒక రకమైనది, లంచ్ టైంలో ఇలా తినేసేయాలి తింటే. అంటే వెజిటేరియన్ వాళ్ళకి కొన్ని చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. నాన్ వెజిటేరియన్ వాళ్ళకు ఉన్నారనుకోండి, వాళ్ళకు ఫిష్ తినచ్చు, చికెన్ తినచ్చు, ఒక్కొక్కసారి మీట్ తినచ్చు, ఇలా ఉంటాయి ప్రాన్స్ అని అవన్నీ ఉంటాయి. నేనైతే కంప్లీట్ వెజిటేరియన్ కాబట్టి నేను అన్నీ
వెతుక్కోవాలి, వెతుక్కొని వెతుక్కొని ఇందులోనే మనం బాగా చూస్ చేసుకోవచ్చు. కానీ మనకు వెజిటేరియన్ వాళ్ళకే చాలా మంచి ఫుడ్ ఉంటుంది, దాంతో ఏం ఎఫెక్ట్ ఉండదు. మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.